ఈ మండలంలోనే నందంపేటలో మీరు చూశారు పెద్ద ఎత్తున కట్టెలు రాళ్ళు హాకీ స్టిక్స్ ఈ విధంగా అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు మా కార్యకర్తల మీద కేవలం నిరసన తెలిపే కార్యకర్తల మీద రాళ్ళు విసరడం గలాటా చేయడం కొట్టడం ఒకరికైతే కూడా లెగ్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోయాయి. ఆ విధంగా వ్యవహారం చేయడం అనేది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరిగిపోతూ ఉంది అడ్డుకునే దానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి ఒక భావన క్రియేట్ చేయాలని చేస్తున్నారు. వాస్తవానికి వారు చేస్తూ ఉండేదే రౌడీయిజం. వారు రౌడీయిజంతోనే ఇక్కడంతా కూడా మమ్మల్ని ఎదుర్కోవాలనే పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్న రామచంద్రారెడ్డి గుర్తుపెట్టుకో, ఇది బిగినింగ్ మాత్రం. నీ పులి పుంగునూరులో కూడా చూస్తా, నీ తడాక ఎంటో చూస్తా. తమాషాట్లాడుతున్నావు నువ్వు, నోరు బారేసుకుంటున్నావు నువ్వు చేసే అరాచకాలకి. నేను రెచ్చగొట్టానా? మా మీద తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని వంతు నువ్వు ఒక సైకోకి తయారయ్యావా? నువ్వు అదే నేను అనుకుంటే 14 ఏళ్ళు నిన్ను వదిలిపెట్టావాడా? నువ్వు తిరిగేవాడువే ఈ జిల్లాలో, గుర్తుపెట్టుకో కబద్దార్. ఏంటి పులివెందల్లో కడాన నీకే పాలుపోయాలా? మీ తాత జాగీర ఇది, నీ ఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తావా? నువ్వు అడగాల్సిన పని లేదా? ఏం చేశావు ఇసుక, ఏం చేశావు మైనింగ్? ఇదే కుప్పలో 50 కోట్లు అడుగుతావా నువ్వు? మొత్తం ఫైన్లేసి 50 కోట్లు కట్టాలంట కప్పం ఈయనకి. బెదిరిస్తున్నాడు, బెదిరిస్తే వదిలిపెడతారా? ఆ 50 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళందరి టేక్ ఓవర్ చేస్తా. ఏదైనా కానీ డబ్బులు ఎవడైనా ఇచ్చినాడని తెలిస్తే అంటే ముందుగా ఫైన్ వేసేయడం, ఫైన్ వేసి నెగోషియేట్ చేయడం, మెడ మీద కత్తి పెట్టి చేస్తావా సస్తావా అని అడిగితే ప్రజలు భయప్రాంతాలు అయిపోతే నువ్వు ఒక రాజకీయ నాయకుడుగా అసహించుకుంటా నిన్ను. నేను చాలా మందిని చూశాను, నేను రాజకీయ పోరాటం చూశా. ఈరోజు రాజకీయ ముసుగులో ఉండే నేరస్తులతో పోరాటం చేస్తున్నా. కరుడు కట్టిన నేరస్తులుగా తయారయ్యారు మీరు, వదిలిపెట్టను మిమ్మల్ని కూడా. తమాషా అనుకోవద్దండి. ఈ ఇష్ట ప్రకారం నిన్ను కూడా నేను చేశావంట. ఎవరు చేశారా ప్రపంచానికి తెలియదు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు నన్ను అడ్డుకోవడానికి? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? 35 ఏళ్ళు గెలిచా ఇక్కడ, 7 సార్లు గెలిచా. ఎన్నోసార్లు కూడా మీరు చూస్తారు మొన్న ఏదో డబ్బులు పంచి భయభ్రాంతులు చేస్తే కొంచెం టైం పడుతుంది కుప్పంలో. దేనికోసం పట్టింది టైము? భయభ్రాంతులు అయిపోయారు. ఆ డబ్బులు పెట్టి ఆఫీసులు పెట్టి పోలీసులు పెట్టి ఇష్టానుసారంగా పంచాయతీ ఎలక్షన్లు గుద్దుకుంటే తిరిగి కోలుకోలేక ఆ సమయంలో రెస్పాండ్ కాలేకపోయారు. ఇప్పుడు రా, నీకు అది చూస్తాం, బట్టలు ఇప్పిస్తాం. తమాషా అనుకోవద్దు ఇక్కడ. ఏమి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం లేకుంటే వచ్చిపోండి. మీరు వచ్చి మీ ఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తానంటే, రౌడీలు ప్రోత్సహిస్తామంటే కబద్దార్. అదే కడపటి రోజు అవుతుంది మీకు అందరికి. రేపు ఎలక్షన్లో చూస్తారు మీరంతా, చిత్తూరు జిల్లా అంతా చూస్తారు. ఇక్కడే కాదు, ప్రజాస్వామ్యం అనుకుంటున్నావు నీ ఇష్ట ప్రకారం దోచుకోవడం ప్రజాస్వామ్యం అనుకుంటున్నావు. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అసం? నేను తమాషా అనుకుంటున్నాను, మాట్లాడితే మేము పోలీసులు పేరంట. అంటే నువ్వు కొడతా ఉంటే బతకాల, నువ్వు జైల్లో పెడతా ఉంటే పోయి వస్తా ఉండాల. మాకు హక్కులు లేవు, ఫండమెంటల్ రైట్స్ లేవు. నేను అమారికి పెట్టి ఉంటే ఎక్కడంటారు మీరు? బయట వచ్చేవాళ్ళు ఇప్పటికీ బీ కేర్ఫుల్.